హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దర్శనిస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం నేను ఒక లెమన్ని తీసుకున్నాను, 2 పెద్ద స్పూన్ల కారం పొడి తీసుకున్నాను, కారం తీసుకున్నాను, 1 పెద్ద స్పూను జీలకర్ర పౌడర్ తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూను 1 పెద్ద స్పూను అల్లం ఎల్లిపాయ పేస్ట్, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్ ధనియాల పౌడర్. బిర్యానీ మసాలా తీసుకున్నాను, ఏమేం కావాలో అవన్నీ తీసుకున్నాను. బే లీవ్స్ 1-3 తీసుకున్నాను. చికెన్ బిర్యానీ మసాలా 1 పెద్ద స్పూన్ తీసుకున్నాను. పెరుగు 2 పెద్ద స్పూన్లు తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడినంత, సాజీరా, అది లేకపోతే మీరు జీలకర్ర కూడా వాడుకోవచ్చు, కొద్దిగా 2 పెద్ద స్పూన్ల నెయ్యి, 1 పెద్ద స్పూన్ రోజ్ వాటర్, 2 పెద్ద స్పూన్ల నూనె. నేను చికెన్ని కడిగి ఇలా 400 గ్రాములు తీసుకున్నాను. మీరు లెగ్ పీసెస్ ఏమైనా యూజ్ చేస్తే కనుక ఇలా ఘాట్లు పెట్టుకోండి, చికెన్ మసాలా లోపల దాకా వెళ్ళేలాగా. పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం ఎల్లిపాయ పేస్ట్, కొత్తిమీరం, పుదీనా, ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కారం, పచ్చిమిరపకాయలు. ఈ బిర్యానీ మసాలాకి ఏవైతే తీసుకున్నానో అవి అన్నీ వేస్తున్నాను. నెయ్యి, నూనె, నిమ్మరసం, గ్రాములకైతే ఒకటైతే సరిపోతుంది నిమ్మకాయ, పెరుగు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక చేత్తో కలుపుకొని బాగుంటుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక దీన్ని మళ్ళీ ఫాయిల్ వేసి మూత పెట్టి, మీ దగ్గర ఈ ఫాయిల్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఈ ప్రాసెస్ మొత్తం బాక్స్లో అయినా చేసుకోవచ్చు, దీని మీద మూత కూడా పెట్టుకోవచ్చు. 4 గంటలు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. తీసుకుని ఒక గంట ముందు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని ఉడికించాలి. దానికోసం నీళ్ళని తీసుకుని కొద్దిగా ఉప్పు, సాజీరా, ఈ బిర్యానీ మసాలా ఫ్లవర్ వేసాను, బే లీఫ్స్ తీసుకున్నాను 3, కొద్దిగా నూనె. నూనె వేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది. నీళ్లు మరిగే లోపల మనం చికెన్ని కూడా బయటికి తీసుకోవాలి. నానబెట్టుకున్న రైస్లోని వాటర్ మొత్తం తీసేసి నీళ్లు బాగా మరిగాక ఈ రైస్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. మనం ఏదైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామో 4 గంటలు ఆ చికెన్ మొత్తాన్ని ఇలా ఒక బౌల్ తీసుకొని తీసుకోవాలి. కింద ఆయిల్ కానీ ఏమీ రాయక్కర్లేదండి, ఇట్లా ప్లెయిన్ గా సరిపోతుంది. చికెన్ మొత్తాన్ని తీసుకుని దానిపైన 1 పెద్ద స్పూన్ వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. రైస్ చెక్ చేస్తున్నాను. మీరు రైస్ చెక్ చేసినప్పుడు ఎప్పుడైతే పలుకుగా ఉంటుందో అప్పుడు యూజ్ చేయకండి. ఎప్పుడైతే మీరు ఇలా కట్ చేసినప్పుడు, హ్యాండ్తో కట్ చేసినప్పుడు 2 పలుకులు అవుతుందో
ఆ టైంలో రైస్ కుక్ అయినట్టు. ఇప్పుడు చూడండి ఇలా అయితే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది రైస్. 70-80% కుక్ అవ్వాలి. అలా కుక్ అయిపోయాక ఇలా మొత్తం వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే చికెన్ తీసుకున్నామో అదే బౌల్లో ఒక లేయర్ కిందే వేస్తున్నాను, సరిపోతుంది ఒక లేయర్ అయితే. మొత్తం రైస్ని వేసుకొని దానిపైన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వేయించిపెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద స్పూను, ఈ ఉల్లిపాయల వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, కంపల్సరీ ఉల్లిపాయలు ఉండాలి. ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేయాలన్నా స్కిప్ చేసుకోవచ్చు. దానిపైన ఇలా సిల్వర్ ఫాయిల్ వేసాను నేను. సిల్వర్ ఫాయిల్ వేసి దానిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేస్తున్నాను. గిన్నెని తిప్పుకుంటూ ఉండాలి ఒకే దగ్గర కుక్ చేయకుండా. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు కుక్ చేస్తున్నాను. ఇలా మొత్తం కుక్ చేశాక ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను బౌల్ని. రైస్ చాలా చక్కగా వస్తుంది. రైస్ వేడిగా ఉన్నప్పుడు ఒకసారి మొత్తం కలిపేశారనుకోండి, ఆ మసాలా మొత్తం రైస్కి వస్తుంది. లేదు అంటే చల్లారిపోయాక ఒక దగ్గరే ఉంటుంది మసాలా. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, ఎంత పొడి పొడిగా కూడా ఉంటుంది రైస్. ఒకదానికి ఒకటి అంటుకోదు. మీరు మర్చిపోకుండా నీళ్లు మరిగేటప్పుడు నూనె వేసుకోవాలి అందులో. చూసారు కదండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. ముక్క చూసారా ఎంత బాగా ఇట్లా కట్ చేయగానే కట్ అయిపోయింది. చూసారు కదండి ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.